थैंक यू वेद कुमार गारू नन्नु इक्कड पिलिचिनंदुकु फ्रांक्ली नाकु पेद्द उपन्यासालु इव्वडं अलवाट्लेदु एदो पाठालु चेप्पुकोनी ఉండేవాళ్ళం కనుక ఉపన్యాసం ఇవ్వలేను నేను. అయితే కొన్ని ఆలోచనలు మీతో పంచుకోదలుచుకున్నాను. ఇప్పుడు ఒక విషయం మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా ప్రజలు పార్టీలు వేరు వేరు అనే విషయం గురించి పెద్దగా మనం చర్చించనక్కర్లేదు. ఎంచేతంటే ప్రజలు అవసరము, అయితే ప్రజలను రిప్రజెంట్ చేయడానికి పార్టీలు అవసరము, ప్రజా ఉద్యమాలు అవసరము, పార్టీలు అవసరమే. ఏదైనా వాళ్లకు గ్యాప్ అనేది, వాళ్ళకులో విభేదాలు అటువంటివి ఉంటే వాటిని సరిదిద్దాల్సింది మనలాంటి వాళ్ళందరం కూడా. ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, రెండింటిని కూడా ఒక దిక్కు తెచ్చి చేయగలుగుతాము అనేది మనం ఆలోచించాలి. అయితే పార్టీల మీద ఏ విధ ఎటువంటి ప్రెషర్ మనం తీయగలుగుతాము అనేది ఆలోచించాలి. అయితే ఒక విషయం ఇంతకుముందు చెప్పారు, వేణుగోపాలరావు చెప్పారు, అది నేను పూర్తిగా సమర్థిస్తాను. ఎంతోమంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ కాపాడుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లను మనం ఏ విధంగా నిలదీసి వాళ్ళని ఏ విధంగా ఎక్స్పోజ్ చేయగలుగుతామనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. నాకు ఒక రెండు మూడు సజెషన్స్ ఉన్నాయి. అది ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరివైతే ఉన్నాయో, పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి, ఇవంతా అందుకే ఆ పెట్టుబడులు కాపాడుకోవడానికి తెలంగాణ రాకుండా చూసేటువంటి వాళ్ళు ఎవరు అనేది మనం మనందరికీ తెలుసు. కానీ వాళ్ళ పెట్టుబడులను ఏ విధంగా మనము ఎదుర్కోగలుగుతాము, వాటిని ఏ విధంగా మనము ఎక్స్పోజ్ చేయడమే కాకుండా తెలుసు, అందరికీ తెలుసు, వీటిని ఏ విధంగా పని చేయకుండా చేయడం అన్నమాట. హౌ టు బి డిస్ట్రాయ్ అవుట్, హౌ టు బి అటాక్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ దే హ్యావ్ మేడ్. ఇది మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఇక్కడ అక్కడ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్లయితే దీన్ని మనం ఏ విధంగా ఎదుర్కొని అవి పని చేయకుండా చేయడం అన్నమాట. ఆ సెక్టర్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పని చేయకుండా అక్కడ తెలంగాణ వాళ్ళు పనిచేస్తుండొచ్చు, వాళ్ళని ఏ విధంగా పని చేయకుండా చేయడము, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి వ్యూహం మనం ఏదో చెయ్యాలి. లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నంత వరకు వాళ్ళు ఢిల్లీలో ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి దాన్ని రక్షించుకుంటారు, అది నడుస్తూనే ఉంటుంది, మనం ఇక్కడ ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. అంచేత కొంచెం మనం ఆలోచించి దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోగలుగుతాం, ఈ పెట్టుబడులను ఏ విధంగా ఎదుర్కోగలుగుతాము, ఇవి అన్యాయమైనటువంటివి, వీటికి పిఐఎల్ వేయగలుగుతామా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది చేయగలుగుతామా, ఇంకా ఏ విధంగా అంటే దానికి అది ఐ కెన్ ఆల్రెడీ సీ సమ్మన్ స్మైలింగ్, అవి పనిచేయవని కాదు, బట్ అయితే ఒక ఉద్యమంలాగా తీసుకురావాలి దీన్ని కూడా. మళ్ళీ ఈ పెట్టుబడులన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఇది ఎట్లా చేయాలి అనేది ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇంకొక సజెషన్ నాదేంటంటే, ఇప్పుడు ఎన్నో రకాల అన్ని రకాల జాక్స్ ఉన్నాయి ఈ సమాజంలో. ఎన్ని ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి అన్ని సెక్షన్స్ను కూడా ప్రాతినిధ్యం వహిస్తూ రిప్రజెంట్ చేస్తున్నటువంటి జాక్స్ ఉన్నాయి అన్ని. ఈ జాక్స్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విశ్లేషణ ఇవన్నీ ఉండొచ్చు. అయితే అందరూ కూడా తెలంగాణ కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అంచేత అన్ని జాక్స్ కూడా కలిసి కాదు, ఇండివిజువల్గా ఒక్కొక్క జాక్ ఏ విధంగా ఒక ఈ వీటిని అన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తూ ప్రపంచానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి, మా తెలియదని కాదు, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే డోంట్ నో, బట్ హౌ డు వి మేక్ ద జాక్స్ రిప్రజెంట్ దెమ్సెల్స్ డైరెక్ట్లీ, నాట్ అండర్ ఎనీ జాక్ ఆర్ అండర్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్, బట్ ఈచ్ ఇండివిజువల్ జాక్ మస్ట్ రిప్రజెంట్ ఇట్ సెల్ఫ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద వరల్డ్ అట్ లార్జ్. ఇప్పుడు ఒకటి మనందరికీ తెలుసు జరుగుతున్నది ఏంటంటే, నేషనల్ టీవీలో కానీ నేషనల్ న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడా తెలంగాణ గురించి పెద్దగా లేదు, హార్డ్లీ ఎనీ న్యూస్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. మనం టీవీ చూసినట్లయితే వెన్ ద మార్చ్ వాజ్ గోయింగ్ ఆన్ ఆల్ దట్ వీ కుడ్ సీ వాజ్ యూనో ద కార్ బర్నింగ్ ఆర్ వ్యాన్స్ బర్నింగ్ దే షోడ్, but they don't show anything else, you know. So how do we make this visible to the world and to the nation at large? Somehow, you know, we've not been able to do. I remember this King Shuknag of Times of India once told me in one
meeting, he said, you don't have that critical mass, annadu. There's no critical mass for the Telangana movement and it's not represented in the TV. That's why you are not seen, annadu. So, deenni manam etla cheyagalugutamu ani aalochinchali. ఒక ఒక పద్ధతి నా దృష్టిలో అది పనిచేస్తుందో లేదో తెలియదు నాకు, కానీ చేయగలిగేది, మనం చేయగలిగేది ఏంటంటే ప్రతి జాబ్కు కూడా ప్రైమ్ మినిస్టర్కు ప్రెసిడెంట్కు ఉత్తరాలు రాయడము, అంటే వందల కొద్ది లక్షల కొద్ది ఉత్తరాలు పంపించి యు మస్ట్ ఇనండేట్ ఢిల్లీ విత్ ఆల్ దీస్ లెటర్స్. అది దట్స్ వన్ మెథడ్ యునో విచ్ హెస్ బీన్ ఫాలోడ్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే దిస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్ బట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యునో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెన్ ఇట్ హ్యాడ్ టు గెట్ ప్రిజనర్స్ రిలీజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఎనీ దే సెంట్ మిలియన్స్ ఆఫ్ లెటర్స్ టు ద గవర్నమెంట్ లిటరలీ అండ్ దే వేర్ రిలీజ్ ఇట్ వర్క్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దట్ దిస్ ఇస్ యునో గోయింగ్ టు వర్క్ ఇమీడియట్లీ బట్ దీస్ ఆర్ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ దిస్ డెమోక్రాటికలీ డీలింగ్ విత్ బికాస్ ఆఫ్టర్ ఆల్ యునో వీ ఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెమోక్రాటిక్ వేస్ ఆఫ్ గెటింగ్ తెలంగాణ. None, how many of us are willing to take up arms to fight for Telangana? I'm not sure, I'm not. But if it worse comes to worse, we may do that also. I'm not sure, but we may do that also if worse comes to worse. So how do we take up this whole thing of sending millions of letters every day to the government, to the center, to the state government, to the chief minister here? And I think we've demonstrated many times, I don't know how many more times we need to do all these things. But if we have to do, two things we can do is, one is attack the investments of all these people, whoever it is. I mean, you know, those who want to protect their investments, and that is why they don't want to, you know, give Telangana, agree to Telangana. We need to attack those investments, expose them and attack them. See that they don't work, people don't work in those industries which are run by them. Things like that, if we can think of, it may be of help. The other thing is, of course, you know, writing, keep on sending letters, all the jacks, everyone should do that, so that, you know, it will be like a pressure. And is there any way that we can have a, to project it to the world, a global networking, I don't know, you know, IT people, వీళ్ళకి తెలియాలి ఇది. గ్లోబలీ దీన్ని ఎంత ఎట్లా ప్రొజెక్ట్ చేయగలుగుతాము? ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదనో ఎక్కడో ఒక చోట ఎవరైనా పెట్టుకొని కూర్చొని, ఒక టీవీ ఎట్లా పెట్టుకొని కూర్చొని ఛానల్, అది కంటిన్యూస్లీ ఇట్ షుడ్ బి ప్రొజెక్టెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈస్ దాట్ పాసిబుల్? ఐ మీన్ వన్ ఆఫ్ వీ నీడ్ టు థింక్ ఆఫ్ దీస్ న్యూ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఐ థింక్ 30th September వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లోరియస్ మార్చ్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్. కానీ అయినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు కనుక ఏ విధంగా బుద్ధి చెప్పాలి అని అంటే, నా దృష్టిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అటాక్ అయితే కానీ అది జరగదేమో అని. థ్యాంక్స్ మేడం. ఐ థింక్ జస్ట్ సమరైజ్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఇఫ్ ఐ అండర్స్టాండ్ కరెక్ట్లీ, ది వైల్ ఎడ్యుటేషన్ అవుతున్నప్పుడు దే కాంట్ ప్రాఫిట్ ఇస్, ఐ థింక్ దట్స్ వాట్ ఐ మీన్. Not the investments direct attack, it may have a different connotation. Manam inta mandi chanipothunna, inta hesitation aitunna kuda vaalla profit flow aithe Telangana nunchi as usual ga avutunnattundi. Can we really stop their profiteering from this even during the hesitation time? Am I right? Even the investments also. Identify their industries, identify their investments, where they are, and how do we attack them? How do we expose them? Expose. The second point is that the Telangana has several jags. Keeping their own identity, but can they work together at least? Because it's not that all of them can come together, but at least keeping their own identity come together. And then the third point is extremely excellent, the communication. We may be mobilizing millions here, but I think we seems to be not adding up, you know, to communicate where it is required to be. I will also share when I talk about the really great importance of the communication. Maybe it is a very simple, cheaper methods like letters. మీరు అనుకున్న 30th నాకు అనిపించింది. ఐ థింక్ ఐ థాట్ ఐ విల్ టాక్ టు సంబడి. రానోళ్ళు అందరూ కనీసం ఒక పోస్ట్ కార్డు కొని గవర్నర్ ఒక చీఫ్ మినిస్టర్ మేము వద్దామనుకున్నాము, కానీ వీ కుడ్ నాట్ పార్టిసిపేట్ అని. జస్ట్ ఐ డోంట్ నో 25% ఇప్పుడు వెళ్తుందో కార్డు ఒక్కటి వేసినా కూడా ఏంటంటే, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్, లాట్ ఆఫ్ ఇట్ యాడ్స్ ఆన్ సింపుల్ అండ్ చీపర్ మెథడ్స్. నాట్ దట్ అది తెలంగాణ తెస్తుందా లేదని కాదు, బట్ ఇట్ యాడ్స్ టు దట్. సో ఐ థింక్ దీస్ త్రీ పాయింట్స్ ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్.
then we will again come back to these points and then take from your views from you, but briefly,